హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. సినిమాల్లో హీరోలు ఫ్రెండ్స్ అవ్వడం కొత్త ఏమీ కాదు. అప్పట్లో చిరు కూతురు పెళ్లికి బాలకృష్ణ, రవితేజ, శ్రీకాంత్ ఇలా అందరూ వచ్చి చిందురేశారు. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు ఇండస్ట్రీలో హీరోలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో. అయితే ఇదిలా ఉంటే రామ్ చరణ్, ప్రభాస్ ఎవరికి వారు బిజీ స్టార్స్. కేవలం హీరోలుగానే కాదు, రకరకాల వ్యాపారాల్లో బిజీగా నిమగ్నమై ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చరణ్ ఇప్పటికే విమానాల బిజినెస్ చేస్తూ బిజినెస్ లో ఫుల్ బిజీ అయ్యాడు. తక్కువ దూరాలకు ట్రూజెట్ విమాన సర్వీస్ ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మరోవైపు కొనదెల ప్రొడక్షన్స్ కంపెనీలో రామ్ చరణ్ ఆధ్వర్యంలో సినిమాలు నిర్మిస్తున్నారు. మరోవైపు తన స్నేహితులు యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ప్రభాస్ పలు చిత్రాలను నిర్మిస్తున్నాడు. నిర్మాతగా తనదైన పంథాలో దూసుకెళ్తున్నాడు. ఓవైపుగా హీరోగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఎప్పటికప్పుడు సరికొత్త బిజినెస్ ప్లాన్స్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆ క్రమంలోనే ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. దారుణ్ ప్రభాస్ ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. జాయింట్ వెంచర్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ లీజ్ కి తీసుకుని వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్, కొనితల ప్రొడక్షన్స్ సంయుక్త వ్యాపారం ఇది. ప్రభాస్ ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ పై కన్నేశాడు. నెల్లూరులో తనకు ఉన్న స్థలంలో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. పలు చోట్ల ఖాళీ స్థలాన్ని సేకరించాడని చెప్పుకున్నారు. ఇక చరణ్ తో కలిసి సింగిల్ థియేటర్స్ తో పాటు మల్టీప్లెక్స్ లో థియేటర్లను ఇప్పటికే ఈ రంగంలో ఏషియన్ థియేటర్స్ వాళ్ళు ది సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి దిగ్గజాలు జోరు మీదున్నారు. వీళ్ళందరితో పోటీ పడుతూ కొన్ని థియేటర్లను చెర్రీ ప్రభా కాంబో చేతిలో ఉంచుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ కాంబోకి వేరొక ప్లాన్ ఉంది. పెద్ద సినిమాల వేళ చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదన్న అపవాదును తొలగించి అందరినీ ఐక్యం చేసేందుకు చరణ్ ప్రభాస్ చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఇదో కొత్త పరిణామంగా భావించవచ్చు. థియేటర్ లీజ్ రంగంలో కొత్త కొత్త వాళ్లు పుట్టుకురావడం ద్వారా ఆ నలుగురు ఆగడాల్ని తగ్గించవచ్చు అనేది అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.